పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం 4 రోజు పర్యటిస్తోంది. గత 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఇవాళ ప్రాజెక్టు అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. ప్రాజెక్టు పనులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం వారు మరోసారి ఎగువ కాపర్ డ్యాం డయాఫ్రామ్ వాల్ను పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ దిగువ కాపర్ డ్యాం మధ్య కూడా సీపేజ్ వాటర్ పెరుగుతోంది. పోలవరంలో నిపుణుల బృందం 4 రోజు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం 4వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈరోజు అధికారులతో నిపుణులు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు అంటే 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినటువంటి అంతర్జాతీయ నిపుణుల బృందం నిన్న అధికారులతో కొద్దిసేపు సమీక్ష జరపడం జరిగింది. ఆ తర్వాత ఎత్తకం రాక్ఫీల్ డ్యామ్లో నిర్మించినటువంటి రాక్ని సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే గ్యాప్ 2 పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అధికారులతో సమీక్ష జరపడం జరిగింది. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 4వ రోజు ఈరోజు కూడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిపుణులైతే కూడా జరుపుతున్నారు. అంటే ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అంటే ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరితో కూడా సమీక్ష జరుపుతున్నారు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పనులు, ఆ సమయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఆ తర్వాత 19 నుంచి 24 వరకు జరిగినటువంటి పనుల సంబంధించి అప్పటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దాని మీద కూడా సమీక్ష జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ అధికారుల సమీక్షలో అటు డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ అయితే కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ అంటే ఎగువ దిగువ కాపర్ డ్యాములకు మధ్యన నిర్మించదలపడినటువంటి డయాఫ్రామ్ వాల్ సంబంధించి కూడా గతంలో వర్షాకాల సమయంలో వరదలు వచ్చిన సమయంలో కూడా డయాఫ్రామ్ వాల్ అక్కడక్కడ కొంతమేరకు దెబ్బతిన్న సందర్భం అయితే కూడా ఇప్పటికే అధికారులు గుర్తించి దానికి సంబంధించి మరమ్మతులు ఏ విధంగా చేయాలనేది కూడా సమీక్ష చర్యలు కూడా చేపట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా డయాఫ్రామ్ వాల్కు మరమ్మతులు చేస్తే సరిపోతుందా లేదంటే మరో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలా అనేది కూడా ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ నిపుణులు అయితే కూడా కొంత ఒక నిర్ణయానికి రానున్నారు. అంటే 4 రోజుల పాటు పర్యటన జరిపిన తర్వాత రేపు వాళ్ళు ఢిల్లీలో అధికారులు కలిసి ఈ 4 రోజుల పర్యటనకు సంబంధించి కూడా ఒక నివేదికను అయితే కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రంలో అన్నీ కూడా అనేక అంశాలు ప్రశ్నార్థకంగానే మిగిలిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి సూచనలు చేస్తుందనే దాని మీద కూడా ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే ఇప్పుడు పరిస్థితి అయితే కూడా నెలకొని ఉంది. అయితే మొత్తానికి సంబంధించి అధికారులు అంటే అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో కెనడా నుంచి, ఏషియా నుంచి వచ్చినటువంటి 4 బృందం అంతా కూడా అటు పీపీఏ అధికారులతోనూ, అలాగే కేంద్ర జలశక్తి అధికారులతోనూ, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టు ఇంజనీర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్య సిబ్బందితో కూడా చర్చలు జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు సంబంధించి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం, ఎక్కడికక్కడ రాక్ సాయిల్ని పరీక్షలు చేయడం అన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఎగువ కాపర్ డ్యాములో ఎక్కడైతే లీకేజ్ అవుతున్నాయో వాటర్, అక్కడ ఉన్నటువంటి అక్కడ మెటీరియల్ ఏ మెటీరియల్ వాడారనే దాని మీద కూడా అక్కడ సాయిల్ టెస్టు చేసి వాటిని కూడా పరీక్షిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి పోలవరం నిర్మాణం సంబంధించి కూడా అటు గైడ్ బాండ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ చేపడుతున్నటువంటి పనులకు సంబంధించి కానీ అప్పర్ లోయర్ కాపడ్డాం పనులకు సంబంధించి అన్నిటికీ, అలాగే డయాఫ్రామాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి శాండ్ ఏదైతే జడ్డింగ్ చేయడం, ఎన్ని కార్యక్రమాలపైన కూడా ఒక స్పష్టమైన నివేదిక సంబంధించి కూడా నిపుణుల బృందం అయితే కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపు అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం రేపు అంత నిపుణుల బృందం నివేదికిస్తుందా లేదంటే తర్వాత మళ్ళీ వాళ్ళు సమాలోచన చేసి తర్వాత ప్రభుత్వానికి నివేదికిస్తారనేది కూడా కొంత సందిగ్ధం అయితే కూడా నెలకొని ఉంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన అయితే తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కూడా కనబడుతుంది. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ పోలవరం నుంచి.